నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కోరుతున్నా, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నా. ఈరోజు మనం అందరం కూడా ఈ చైన్ ని బ్రేక్ చేయాలంటే ఒక లిమిటెడ్ టైం లాక్డౌన్ టోటల్ గా పెట్టి అక్కడి నుంచి మీరు ఎక్కడికక్కడ సిస్టమేటిక్ గా వ్యాక్సిన్ ఇవ్వడం, ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎన్యూమరేట్ చేయడం, ఆక్సిజన్ ని ప్రాపర్ గా సప్లై చేసే మెకానిజం ఎస్టాబ్లిష్ చేయడం, అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల ప్రాణాలని కాపాడే భరోసా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి అన్ని హైకోర్టులు చాలా స్పష్టంగా సూచనలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. సుప్రీంకోర్టు కూడా సజెషన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఈరోజు అడుగుతున్నా, ఈరోజు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఎప్పుడు కూడా ఏదైనా సరే ఒక పద్ధతి ప్రకారం సమస్యని అర్థం చేసుకోవాలి. సమస్యను అర్థం చేసుకుని దాని యొక్క ఇంటెన్సిటీ కూడా అర్థం చేసుకుని దానికి ఎలాంటి రిసోర్సెస్ కావాలి, మానవ వనరులు ఎంతమంది డాక్టర్లు కావాలి, ఎంతమంది నర్సెస్ కావాలి, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఎన్ని వెంటిలేటర్స్ ఉన్నాయి, ఎంత ఆక్సిజన్ అవసరం, ఎన్ని ఆక్సిజనేటెడ్ బెడ్లు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మీరు వర్కౌట్ చేసుకుని ఏ పేషెంట్కు ఎప్పుడు అవసరం. ఈరోజు మీరు చేసే పనికి కొంతమంది అవసరమైన వాళ్ళకి హాస్పిటల్ ఇస్తారు, దాన్ని అనలైజ్ చేయలేకపోతున్నాం. అదే ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళని అనలైజ్ చేస్తుంటే, ఇంటి దగ్గరనే వాళ్ళకి కానీ ట్రీట్మెంట్ ఇచ్చుంటే వాళ్ళ హాస్పిటల్లో ఆ బెడ్డింగ్ కోరుకుంటూ వస్తుంది. అదే సమయంలో ఇంకొక కూడా హాస్పిటల్ కూడా సేఫ్ ఏం కాదు. ప్రజలకు మనం నచ్చ చెప్పగలిగితే, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయగలిగితే, ఇంటి దగ్గరైనా సరే మేము మీకు అండగా ఉంటా ఉంటే చాలా వరకు స్పష్టత వచ్చేది. ఒకప్పుడు కాల్ సెంటర్ ఉంది, 2000 డెస్క్తో కాల్ సెంటర్ ఉంది, రియల్ టైం డాష్ బోర్డ్ ఉంది, అవన్నీ ఉండుంటే ఈరోజు ఆన్లైన్ టెలిమెడిసిన్ ఈజీ అయిపోయింది. ఒకసారి టెలిమెడిసిన్ ఆన్లైన్లో వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఆక్సిజన్ మీటర్ ఉంటాయి, ఎప్పటికప్పుడు ఆక్సిజన్ చూసుకుంటారు, తగ్గితే ఇమీడియట్ గా మనం ఆక్సిజన్ పంపించు, అప్పుడు కూడా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ షిఫ్ట్ చేయొచ్చు. ఈ విధంగా చేయకుండా ఎక్కడికక్కడ పద్ధతి లేకుండా మీరు చేసే పరిస్థితి వచ్చారు. ఎంతమంది చనిపోతున్నారో లెక్కలేదు. కోర్టులు అడుగుతున్నాయి ప్రభుత్వాన్ని, ఎంతమంది చనిపోతున్నారు, శ్మశానంలో ఎంతమందికి ఫ్యూనరల్ చేశారో లెక్కలు చెప్పని అడిగే పరిస్థితికి వచ్చారు. నేను ఇక్కడ అడిగితే దాన్ని రాజకీయం అంటారు, కాబట్టి నేను ఆ విషయాలు పోవడం లేదు. నేను రాజకీయమే చేయడం, నేను అడిగేది ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. ఈరోజు మేము క్యాబినెట్ మా యొక్క పాలిట్ బ్యూరోలో కూడా చాలా ఆవేదన, బాధ, దీనివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. చాలా మంది కుటుంబాలు తుడిచిపెట్టిపోయే పరిస్థితి వచ్చారు. కొంతమంది పెద్దవాళ్ళందరూ చనిపోయి చిన్నపిల్లలు మిగిలే పరిస్థితి వచ్చారు. ఇప్పుడు మనం ఫస్ట్ వేవ్ చూసాం, 60 ఇయర్స్ పైన వాళ్ళకి వచ్చింది. సెకండ్ వేవ్ చూసాం, 30 ఇయర్స్, 20 ఇయర్స్ వరకు వస్తా ఉంది. థర్డ్ వేవ్ లో నిపుణులు చెప్పేది 18 ఇయర్స్ లోపల ఉండే పిల్లలు కూడా వస్తున్నారు, అది కూడా తొందరలో వస్తుందని. అంటే ఇన్ని ప్రమాదం ముంచుకొస్తా ఉంటే మనం మీనవేషాలు లెక్కేసుకుంటూ కూర్చొని మన భేషజము, మనక యుగం, లేకపోతే మన చేతగాంతనంతో ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం ఎంతవరకు భావ్యం లేదు. ఎందుకు అందరు సపోర్ట్ తీసుకోండి, మీరు ఆ క్రెడిట్ మీరే తీసుకోండి, మాకు ఇవ్వద్దండి అనేదిగా సమస్య. ప్రజల ప్రాణాలు కాపాడడం, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం, ఇంకొక పక్కన ఆర్థికంగా చితికిపోతున్నారు, చాలా మందికి ఉపాధి లేదు, ఇంకొక పక్క పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు, ఇంకొక పక్క నిత్యావసర వస్తువుల ధరలు కానీ అదే మరి జీవన ప్రమాణాలు విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి. ఏది చూసినా ప్రయత్నాన్ని పెరిగిపోయి చాలా బాధపడే పరిస్థితి వస్తాం. దీనికి అన్నిటికీ మూల కారణం మళ్ళీ కరోనా. దాన్ని నియంత్రణ చేయగలిగితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్, ఈ ప్రభుత్వాన్ని ఎందుకు మీకు భేషజం, ఎందుకు డే వన్ ఈ కరోనా వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, కోవాక్సిన్ కానీ, కోవిషీల్డ్ కానీ, ఇంకా ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా ఎందుకు రిజర్వ్ చేయలేకపోయారు? వాళ్ళు కూడా తయారు చేసిన తర్వాత ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఇస్తారు తప్ప
మనకు ముందేమంటే ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ఎందుకు మీరు చేయలేకపోయారు? ఇవన్నీ మనం చేసే తప్పుల వల్ల ప్రజలు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. కొన్ని కొన్ని వీడియోస్ చూస్తే చాలా బాధ వేస్తుంది, ఆవేదన వస్తుంది. మనం ఇంత నిస్సహాయంలో అయిపోయినా ఏంటిని బాధ వేస్తుంది. కన్న తండ్రిని కడపటి చూపులు చూసుకోలేకుండా పోయిన వాళ్ళు, కడవన నీళ్లు పోస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితి రావడం, వ్యాక్సిన్ల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దేశంలో వ్యాక్సిన్స్ కెపాసిటీ టు మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ దగ్గర ఎంత కెపాసిటీ టు మ్యానుఫ్యాక్చర్ ఉంది అని అంటే కేవలం 7 కోట్లు మాత్రమే పర్ మంత్ మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీ మన దేశంలో ఉంది అన్న సంగతి అందరికీ తెలుసు, ప్రతిపక్ష నాయకులకు తెలుసు. ప్రతిపక్షాన్ని అధికారంలో లేదు అని చెప్పి జీర్ణించుకోలేక వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి తేవాలి అని తాపత్రయపడే యెల్లో మీడియాకు తెలుసు. దేశంలో ఉన్న కెపాసిటీయే 7 కోట్లని, అందులో 6 కోట్లు కోవిషీల్డ్ సీరం ఇన్స్టిట్యూట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటే 1 కోటి భారత్ బయోటెక్ సంస్థ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంది 1 కోటి వ్యాక్సిన్స్. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈ భారత్ బయోటెక్ అనేది ఎవరిది అని అంటే సాక్షాత్తు ఈ చంద్రబాబు నాయుడు గారి బంధువు, సాక్షాత్తు రామోజీరావు గారి కొడుకు వియంకుడిది. సో అక్కడ ఏం జరుగుతూ ఉంది అన్న సంగతి అందరికీ తెలుసు. దేశం మొత్తం 7 కోట్ల వ్యాక్సిన్స్ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితి ఉంటే దేశానికి మొత్తం ఇంతవరకు ఇచ్చింది ఎంత అని చెప్పి చూస్తే కేవలం 17 కోట్ల డోసులు మాత్రమే దేశం మొత్తానికి ఇచ్చినారు. దేశం మొత్తానికి అవసరం ఎంత అని చెప్పి చూస్తే 45 సంవత్సరాల పైచులకు ఉన్న వాళ్ళు, పైన ఉన్న వాళ్ళు 26 కోట్ల మంది జనాభా వాళ్ళ లెక్కల ప్రకారం, అంటే ఇంటూ 2 డోసులు అంటే 52 కోట్లు. అంతకన్నా తక్కువ 45 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎంతమంది అని అంటే 60 కోట్ల మంది జనాభా ఉన్నారు, అంటే ఇంటూ 2 డోసులు అంటే 120 కోట్లు, అంటే 120 కోట్లు ప్లస్ 52 కోట్లు, అంటే 172 కోట్ల డోసులు దేశానికి అవసరమైతే ఇంతవరకు కేవలం 17 కోట్ల డోసులు మాత్రమే భారతదేశం అడ్మినిస్టర్ చేయగలిగింది, అంటే నాట్ ఈవెన్ 10%, లెస్ దెన్ 10% మాత్రమే అడ్మినిస్టర్ చేసిన పరిస్థితి ఈరోజు దేశంలో కనపడతా ఉంది. ఇక మన రాష్ట్రం గురించి పరిస్థితి వస్తే 45 సంవత్సరాల పైచిలుకున ఉన్న వాళ్ళు ఎంతమంది అని చూస్తే ఇంక్లూడింగ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ హెల్ప్ హెల్త్ వర్కర్స్తో కలుపుకుంటే 1.48 క్రోర్స్ జనాభా, అంటే ఇంటూ 2 డోసెస్ అంటే దాదాపుగా 3 కోట్ల డోసులు. అదే రకంగా 45 సంవత్సరాల దిగువన 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ఎంతమంది అని చెప్పి చూస్తే నదర్ 2 కోట్ల మంది జనాభా ఆంధ్ర రాష్ట్రంలో, అంటే ఇంటూ 2 డోసెస్ అంటే మరో 4 కోట్లు, అంటే ఆంధ్ర రాష్ట్రానికి దాదాపుగా 7 కోట్ల డోసులు అవసరం ఉంటే 18 సంవత్సరాల నుంచి పైచిలుకు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి లెక్కేస్తే 1.48 క్రోర్స్ ప్లస్ 2 క్రోర్స్, ఈ 3.5 క్రోర్స్ దాదాపుగా ఇంటూ 2 డోసెస్ అంటే దాదాపుగా 7 కోట్ల డోసులు ఆంధ్ర రాష్ట్రానికి అవసరం ఉంటే ఇంతవరకు కేవలం 73 లక్షల డోసులు మాత్రమే కేంద్రం నుంచి మనకు అందాయి. ఈరోజు ఈ పరిస్థితి ఇది ఉంది అని అందరికీ తెలుసు. వ్యాక్సిన్ కంపెనీలు కూడా మనం డబ్బులు ఇస్తామని చెప్పి మనం చెప్పినా కూడా వాళ్ళు తీసుకోవడం లేదు. మాకు సప్లై చేయండి అని చెప్తే కూడా వాళ్ళు చేయడం లేదు. ఎందుకంటే అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో నడుస్తూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ కేంద్రము సుప్రీంకోర్టుకు అఫిడవిట్ కూడా దాఖలు చేసింది నిన్న. దాఖలు చేసిన అఫిడవిట్లో వాళ్ళు క్లియర్గా రాశారు, మేము రాష్ట్రాలు ఎంత అడిగితే అంత, ఎంత కొనుగోలు చేయాలనుకుంటే అంత ఇచ్చే పరిస్థితి లేదు,
వాక్సిన్ కంపెనీలు మా నియంత్రణలోనే సాగాలి. వాక్సిన్ కంపెనీలు మేము ఎంత కోటా కేటాయింపు చేస్తే అంత కోటా మాత్రమే ఆయా రాష్ట్రాలకు ఇవ్వాలి. అంతకన్నా ఎక్కువ ఇవ్వకూడదు. డబ్బులు ఇస్తే రాష్ట్రం డబ్బులు ఇచ్చే రాష్ట్రం ఏదైనా కానీ డబ్బులు ఇవ్వని రాష్ట్రం అయినా కూడా రెండూ ఒకే మాదిరిగానే ఉండాలి. జనాభా ప్రాతిపదికన మేము అలాట్ చేస్తాము కోటాను. ఆ కోటా ప్రకారమే వాక్సినేషన్ కంపెనీలు వ్యాక్సిన్ సప్లై చేయాలి అని చెప్పి ఏకంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు అఫిడవిట్ కూడా వేసింది. ఇలాంటి పరిస్థితి ఉంది అని తెలిసి కూడా ఈరోజు కూడా నాకు బాధ అనిపిస్తుంది. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అండ్ ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఇట్లాంటి పేపర్లు చూస్తా ఉన్నప్పుడు, టీవీ ఫైల్ ఇట్లా టీవీ ఫైల్ లాంటి ఛానళ్ళు చూస్తూ ఉన్నప్పుడు 45 కోట్లు మాత్రమే ఆంధ్ర రాష్ట్రం ఇస్తామని చెప్పింది. వ్యాక్సిన్కు 1600 కోట్లు ఖర్చు చేయడానికి వీళ్ళకి మనసు రావడం లేదు. కమిషన్ల కోసం అని చెప్పి ఎవరు కమిషన్లు రావు అని చెప్పి ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. ఆ బాధ్యతారహితంగా మాట్లాడే మాటలను మళ్ళీ ఈనాడు దినపత్రికలో పతాక శీర్షికల్లో రాస్తారు. వాళ్ళయే మళ్ళీ వ్యాక్సిన్ కంపెనీలు. ఇదే రామోజీరావు గారి కొడుకు వియంకుడిది కంపెనీ. ఏం జరుగుతుందో తనకు తెలుసు, చంద్రబాబు నాయుడికి తెలుసు, తన బంధువులదే కంపెనీ. అయినా కూడా వక్రీకరించేదానికోసం, ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసేదానికోసం, కలెక్టర్ల మీద దుష్ప్రచారం చేసేదానికోసం, ప్రజల్లో అలజడి క్రియేట్ చేసేదానికోసం ఇటువంటి తప్పుడు సమాచారాన్ని, ఇటువంటి తప్పుడు మెసేజింగ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఒకవైపున వ్యాక్సిన్స్ కానివ్వండి, ఒకవైపున హెల్త్ కేర్ కానివ్వండి, ఒకవైపున ఆక్సిజన్ సప్లై కానివ్వండి, ఎక్కడా కూడా రాష్ట్రంలో జరగని, దేశంలో ఎక్కడ జరగని విధంగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కలెక్టర్స్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై అడ్మినిస్ట్రేషన్. గొప్పగా కూడా చెప్తాను, బికాజ్ వీ డోంట్ హ్యావ్ టియర్ వన్ సిటీస్ లైక్ హైదరాబాదు, లైక్ బెంగళూరు, లైక్ చెన్నై. ఇవి మనకు లేవు. లేనప్పటికీ కూడా మన దగ్గర మార్టాలిటీ రేట్లు, మన దగ్గర చనిపోయే వారి సంఖ్య పాజిటివిటీతో కంపేర్ చేస్తే చనిపోయే వారి సంఖ్య వన్ ఆఫ్ ద లీస్ట్ ఇన్ ద కంట్రీ. బహుశా కేరళ మనకన్నా కొద్దిగా తక్కువ ఉందేమో, మిగిలిన రాష్ట్రాలన్నిటికన్నా కూడా మనం చాలా బెటర్గా ఉన్నాం. కారణం, ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, ఎంటైర్ ఆఫీసర్స్, కలెక్టర్ల స్థాయి నుంచి గ్రామ వాలంటీర్ ఆశా వర్కర్ స్థాయి దాకా కూడా ఎంతో కమిటెడ్గా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి, ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ పీపుల్. బట్ ఎస్, కొన్ని కొన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయి. We are living in an environment which is politically charged. Jirninchukoleni paristhitilo kontamandi rajakeeya nayakulu, kontamandi yellow media sanstha yajamanyalu unnayi kabatti veerandartonu kuda mana deal cheyalsina paristhiti tappadu. So inka alert ga undam, inka jagratalu teeskundam, inka manavattvam pradarshistam, inka humane ga tayaravadam. నేను చనిపోయిన ఘటనకు, చనిపోయిన ఘటనలో 11 మందో ఎంతమందో ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా మన తప్పు కాకపోయినప్పటికీ, పక్క రాష్ట్రం నుంచి రావాల్సిన ఆక్సిజన్ సప్లై సరైన సమయంలో రాలేదు కాబట్టి జరిగినప్పటికీ, అయినా కూడా లెటెస్ టేక్ ఓనర్షిప్. ఆ చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ఐఎమ్ ఇన్స్ట్రక్టింగ్ చిత్తూరు కలెక్టర్ టు మేక్ షూర్ దట్ 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఖచ్చితంగా ఆ ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి కలెక్టర్ను దయచేసి ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాం. మేక్ షూర్ దట్ ది కలెక్టర్ అండ్ ద జాయింట్ కలెక్టర్, వన్ ఆఫ్ దెమ్ డెఫినెట్లీ గో దర్, గివ్ దమ్ అ హ్యూమేన్ టచ్, అసోసియేట్ యువర్ సెల్ఫ్ విత్ ద ఫ్యామిలీ, గివ్ దమ్ ది కాన్ఫిడెన్స్, ఇచ్చి వాళ్ళకు కనీసం 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇట్ లెట్స్ ఓన్,
ఎస్ తప్పు ఎవరి దళ్ళ జరిగినా కూడా తప్పు తప్పు జరిగింది ఆ తప్పులు కూడా ఇంకా జరగకోకుండా ఫ్యూచర్లో ఇంకా ఎలా చేయగలుగుతాం ఇంకా ఎలా మెరుగ్గా చేయగలుగుతాం అన్న అంశాల మీద లెట్స్ ఫోకస్ యాక్సెప్టింగ్ యాక్సెప్టింగ్ అ మిస్టేక్ అనేది మన గవర్నమెంట్లో ఎప్పుడూ కూడా చిన్న చూపు కాదు అవర్ గవర్నమెంట్ ఇస్ ఆల్వేస్ స్టూడ్ ఫర్ ట్రాన్స్పరెన్సీ మన గవర్నమెంట్లో వీ హ్యావ్ దేశం మొత్తము ఎలా ఒక మాదిరిగా ఉన్నా మన రాష్ట్రంలో మాత్రం ట్రాన్స్పరెన్సీకి అత్యంత పెద్ద పీట వేశారు టెస్టుల పరంగా కానీ ట్రీట్మెంట్ పరంగా కానీ ప్రతి అడుగులోనూ కూడా వీవ్ షోన్ టు ద నేషన్ దట్ హౌ ట్రాన్స్పరెంట్ వీఆర్ అని చెప్పి ప్రతి అడుగులోనూ అదే చేస్తా ఉన్నాం ఈరోజు బటన్ నొక్కితే ఈ 2 సంవత్సరాల కాలంలోనే 23 నెలల కాలంలోనే బటన్ నొక్కితే దాదాపుగా 87,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ జరిగింది ఒక బటన్ నొక్కుతానే ఇక్కడ నుంచి ఎటువంటి కరప్షన్కు తావు లేకుండా ఎటువంటి డిస్క్రిషన్కు తావు లేకుండా ఎటువంటి వివక్షకు తావు లేకుండా బటన్ నొక్కుతానే 87,000 కోట్ల రూపాయలు పేదలకు అర్హులకు ట్రాన్స్ఫర్ చేశాం మరి అటువంటి బటన్ నొక్కుతేనే ట్రాన్స్ఫర్ 87,000 కోట్లు చేసిన ఈ ప్రభుత్వం కేవలం 1,600 కోట్ల రూపాయలు వ్యాక్సినేషన్ కోసం ఖర్చు చేయడానికి నిజంగా వెనకాడుతుందా ఇటువంటి దారుణమైన వ్యవస్థలు మనం ఉన్నాం ఉన్నప్పటికీ కూడా విల్ హ్యావ్ టు ఫైట్ లెట్స్ బికమ్ మోర్ హ్యూమేన్ ఇన్ డూయింగ్ సో అని చెప్పి ప్రతి కలెక్టర్కు కూడా ఈ సందర్భంగా కూడా నేను చెప్తా ఉన్నా ఆఫ్ కోర్స్ వీ డూయింగ్ అ గుడ్ జాబ్ గ్రేట్ జాబ్ అని ఒకవైపున కలెక్టర్లకు జాయింట్ కలెక్టర్లకు ఆశా వర్కర్ల దగ్గర నుంచి డాక్టర్ల దగ్గర నుంచి వాలంటీర్ల దగ్గర వరకు కూడా అందరినీ కూడా కంగ్రాచులేట్ ఒకవైపున చేస్తూనే మీరు చేస్తూ ఉన్న కృషి చాలా గొప్పది అని చెప్పి కంగ్రాచులేట్ ఒకవైపున చేస్తూనే మరోవైపున ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు బికమ్ మోర్ అండ్ మోర్ హ్యూమేన్ ఇన్ అడ్రెస్సింగ్ ద నీడ్స్ ఆఫ్ ది పీపుల్